तेरा अरे तू हमेशा तेरा क्यों लिखता है? मेरा 15 हुआ था ना। अरे तेरे तेरे मैं बात करती हूँ। सर के नहीं, पहले कभी देखो, पहले कभी देखो, हमेशा ये साला ऐसा ही करता है। समझाओ ना। हेलो दुर्किंदा। లేదు సార్. లేదనే ఆన్సర్ ఏంట్రా? ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా, నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా? కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్. వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా. ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు? నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా? లాస్ట్ 24 డేస్ లో 4 కంట్రీస్ తిరిగానరా, ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా. జ్యోతిలక్ష్మిని మీరు ఇంకా మర్చిపోండి సార్. మర్చిపోవాలా? ఏంట్రా ఎవరుకుంటున్నారా నన్ను? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది? అసలు నీ బాస్ ఎవరో చెప్పరా? మీ బాస్ ఫోన్ చేసి కనుక్కుంటాను సార్. సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్. అరే నేను ఎవరో తెలుసా నీకు? అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటో తెలుసా నీకు? అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు? తెలీదు. నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడు రా, కాల్ కూడా కల్లా మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే వచ్చి మర్డర్ చేస్తాడు రా. చెప్పు, చెప్పరా ఎవడరా మీ బాస్? నేను ఎప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నోడిని. మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవడరా? ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా. మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను. మంజు బాయ్. ఇలారా ఇలారా, మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా? ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా? అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది? అసలు కంపెనీ ఉందా లేదా? నీ మాకి వాట్లగడాలా సాలిని. నమస్తే అన్న, ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ అన్న. హౌ ఈజ్ యువర్ హెల్త్? పెట్ హౌ ఈజ్ జ్యోతిలక్ష్మి? జ్యోతిలక్ష్మి ఎలా ఉందిరా? బానే ఉందనా? ఓసారి పిలో పిలో. నువ్వన్నా చెప్పాలి కదా. కాదన్నా, అదన్నా లవ్ చేసి పారిపోయింది. అది ఎలా పారిపోయిందని అడగలేదు, నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను. మీరంతా ఇలా కామ్గా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ వాక్ చేసుకుంటా మన కళ ముందు నుంచే తుర్రుమంటాయి. మళ్ళీ జ్యోతిలక్ష్మి ఎక్కడికి రావాలి, బిజినెస్ చేయాలి. వద్దన్నా. వద్దా? తనకు మొగుడున్నాడు, తను రాదనుకుంటా. మొగుడు చేస్తే వస్తుందా? హారా సచ్చా, నా పెళ్ళి. పెళ్ళ? ఎవరితో చూడు? శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంట్లో ఉన్న కూతురు? ఇదెప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా. బ్రేకప్ లో ఉన్న అమ్మాయిని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడటం మొదలెట్టే అంతే, పడిపోయింది. ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయినరా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఏమున్నాయిరా? ఏమున్నా చెప్పు. సత్య,
ట్రీట్మెంట్ అండ్ రూమ్ కాస్ట్ ఇస్ 3 lakhs. యూ హావ్ టు డిపాజిట్ 1 lakh ఇమీడియట్లీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బట్ డాక్టర్, ఐ డోంట్ హావ్ సో మచ్ మనీ. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ, వీ హావ్ టు సేవ్ హిమ్. యూ షుడ్ డిపాజిట్ ది అమౌంట్, దెన్ ఓన్లీ వీ కెన్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. హలో అన్నా, నేను హాస్పిటల్లో ఉన్నాను. మా ఆయన ఎవరో కొట్టారన్నా, డబ్బు కావాలి. 1 lakh rupees హెల్ప్ చేస్తావా? నా దగ్గర లేవమ్మా. అన్నా ప్లీజ్ అన్నా, మీరు తప్ప నాకెవరో తెలీదు అన్నా, ప్లీజ్ చూడనన్నా. పోనీ, కస్టమర్ని ఎవరినైనా చూడమంటావా? చెప్పు, చూడమంటావా? హలో హలో, మాట్లాడనా మంజు? నువ్వు వెళ్ళరా. లక్ష రూపాయలు కట్టాలంటగా డబ్బులున్నాయా? ఇవి కౌంటర్లో కడతా, నువ్వు కంపెనీకి వెళ్ళు. నీ కొత్తేం కాదు, నీకు అలవాటైందే, ఆలోచించుకో. నీకు ఇదే గతి, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నీ మొగడి జన్మలో లేవలేడు. నా మొగుడు జన్మలో లేవలేడని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు? అసలు నువ్వు హాస్పిటల్ కిందకి వచ్చు. నా మొగుడిని కొట్టింది మీరే కదా. ఎరకు చూడంగానే ఏంటా వేలు చూపిస్తున్నావు? చూపిస్తే కోసేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, బిల్ పే చేయాలి. పేషెంట్ నేమ్ సత్య. 1 lakh. అక్క, నేను డబ్బు కట్టినట్టు ఎవరికీ చెప్పద్దు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. వస్తాను. నందిని, నువ్వు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలా అనకక్క, నాకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ముందుంది నువ్వే. వస్తాను. అర్థాంతరంగా తల్లి తండ్రి చనిపోయి అక్క నేను అనాథలయ్యం. ఓ వేశ్య మమ్మల్ని చేరదీసింది. ఏ తల్లి కన్నాదో మా తల్లి వయ్యావు నూరేళ్ల సాయానికి.
కంటి పాపే కన్నీరు పెడితే అమ్మా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అందరూ నీచంగా చూసే కులతన్ నేను. అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుందామని. ఒకరోజు ఆమె తిరిగి రాలేదు. తర్వాత తెలిసింది అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని. ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి నన్నే ఎందుకు చేసుకున్నావు? నిన్ను మొదటిసారి మార్కెట్ లో చూశాను, చూడగానే నచ్చేసావు. ఇంకా 5,000 ఇస్తా. ఆగు, ఓకే బాయ్ బాయ్. ఏచిందా, ఏమన్నా తిన్నారా? ఇదిగో ఇవి తీసుకోండి. థ్యాంక్స్ అక్కా. బాయ్ బాయ్ అక్కా. ఇందాక మీ డబ్బులు ఇచ్చిన అమ్మాయి ఎవరు? మాకు తెలియదు, అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తుంది. అవునా? నీలో మా అమ్మ కనిపించింది. చీకటి తెలుసు నాకు, విన్నెలిచ్చింది నువ్వే, అందమే తెలుసు నాకు, ఆనందం నీవే. పంజరంలోని నన్ను చేరదీసింది నువ్వే, దేవుడే మనిషి అయితే ఉంటాడా నీలాగే. కల్లో నయ మొక్కున్నాను, మారిపోయింది నా రాత ముత్తు. మధురం మధురమి ప్రేమ మధురం, మధురం మధురమి ప్రేమ మధురం, మధురం మధురమి ప్రేమ మధురం, మధురం మధురమి ప్రేమ మధురం. ఒకసారి నా మాట వి, నేను చెప్పేది వినవే, అది కాదే. ఏంట్రా అలా ఉన్నావు, ఇంట్లో ఏమైనా గొడవైందా? ఇద్దరు కొట్టుకుంటే అది గొడవరా? అదే ఒకటి మీదడిపోతే పెళ్ళంటారా? దాన్నే పెళ్ళంటారు. దాన్ని చేసుకుని నా జీవితం మంటగలిసిపోయింది. నువ్వు లక్కీరే రే, తప్పించుకున్నావు. అరే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంది. అలా చూస్తే బుద్ధుడు కూడా భూతంలో కనపడతాడు. మరి నువ్వు పెళ్లికి ముందులా లేవు, మారిపోయావు. మరి మార్క, రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా? అది ఎప్పుడు నడిచి వచ్చిన స్లో మోషన్ చూడాలంటే ఎలాగా? మాకు పనులు ఉండవా? నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా. దీనికి ఎందుకు నా బ్యూటీ పార్లర్? ముగుడు చూపించాను అనుకుంటున్నావా? దీని అందం ఊరంతా చూపిస్తుంది, నరకం నాకు చూపిస్తుంది. దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిల మెసేజ్లు అన్ని చదివేస్తున్నారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదేంట్రా, నీ ఫోన్ కి లాక్ పెట్టుకోలేదా? లాక్ ఏంట్రా, టచ్ స్క్రీన్ రా, నా ఫింగర్ పెడితే గానీ ఓపెన్ అవదు. కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? రే, టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా, కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు. ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా? ఏం చెప్పను రా, ఏం చెప్పను. ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు, కానీ పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు. ఇలాగ నెలలా చంసు, రోజుకో రకంగా ఉంటారు. 100 షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే గొడవలైపోతుంటాయి. అరే ఒక 3 చేసుకునే లోపు ఇంకో ముళ్ళకి వెళ్ళిపోతుంటే ఎవడర్థం చేసుకుంటాడు రా? వెళ్ళి ఎవడర్థం చేసుకుంటాడు? మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు, ఎందుకంటే
ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు. అబ్బో బాగానే కూసిందిరా. ఇది చిన్నదే అన్నా, వెనుక కూడా కూసింది, అది పొడుగ్గా దిగింది. అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా, చూస్తుంటేనే భయం వేస్తుంది. ఏంటి ఇలా వచ్చా? నాన్నకు బాలేదని ఫోన్ వచ్చింది. నేను ఊరెళ్ళిపోతాను సార్. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తావు కదా? ఇక్కడ రాను సార్, అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మరి అక్కడే ఉండిపోతే డబ్బులు ఎలా నీకు? దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్. అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అమ్మ నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు, నేను వెళ్ళాలి. ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా. నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మ నాన్న తట్టుకోలేదు సార్. పరువు పోతుంది, ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం, ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అదే లాస్ట్గా. రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకేనా? థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం, ఆ అమ్మాయికి పరువు పోతుందంట, వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకూడదంట, చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీస్ రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మా నాన్నింటికి రానిస్తారా? రానివ్వరు కదా, అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మనసు ఏతో మాట్లాడు సారి. రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 ఏళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, ఏదో ఒకటి చేయాలి సత్య. నువ్వెన్నా వెళ్ళు లక్ష్మి, ఎంత దూరమైనా వెళ్ళు, నువ్వేమనుకుంటే చెయ్యి, వదలదాన్ని. నందిని ఎక్కడ? నువ్వెవరో? నందిని ఫ్రెండ్ని. నీది కూడా అదే పనా? అవును నాది అదే పని. నిన్ను కూడా లోపలయ్యాలా? వేయండనా, తప్పు చేసినప్పుడు అందరినీ లోపలయ్యండి. పోలీస్ లైట్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు, ఊరు, వయసు తో పాటు అన్ని టీవీలో వేస్తారు, కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు. ఎవడు సార్? ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త? అని టీవీలో చూపించరు. మీరు ఆడదాని పరువు తీస్తారు, మగాడి పరువు దాస్తారు. నందిని ఎవరితో దొరికిందో వాణ్ణెందుకు అరెస్ట్ చేయలేదు? రేడ్ చేసినప్పుడు వాడక్కడ లేడు. ఆడక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది? హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారం ఎలా అవుతుంది? ఏమరుస్తున్నావు? క్యా బక్రీ రే తూ, కత్రా కత్రా ఖా జాఊంగా. నందిని ఎక్కడ? నందిని ఎక్కడ? సార్ అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయింది. అమ్మా ఉద్యోగం వచ్చింది, సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు. ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను. నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా, తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా. నా కూతురు అలాంటిది కాదమ్మా, అలాంటిది కాదు. మెథవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొంపలోకి దించారమ్మా. అన్నా
వింటున్నావా? ఆ తల్లి అడుపు విన్నావా? ఒక నందినియే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు. అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి. రాకెట్ ఏంటి రాకెట్? ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఉందని చెప్తుంటే లేదంటావేంటి? నేను అందులో నుంచి బయటకు వచ్చిన దాన్ని. వాడి పేరు నారాయణ్ పట్వారి. అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు. ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని. ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా? అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? ఎంత ఇస్తున్నాడు నెల నెలానికి? ఎంత ఇస్తున్నాడు? అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య. నువ్వు కూడా అదే బాపతి కదా, అందుకేనేమో దానికి సపోర్టు. అవునన్నా, డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నే వనాలి.